జీవితంలో మనం అనుకునేది ఒకటైతే చాలాసార్లు తద్ విపరీతంగా కూడా సన్నివేశాలు ఉంటాయి. అది కేవలం మన జీవితంలోనే అవుతుంది అనుకోకూడదు. అత్యంత శ్రేష్ఠ పురుషుల జీవితంలో కూడా విషయం ఇలాగే జరిగింది. జీవితానికి ఒకడు ఎక్కువ మరొకడు తక్కువ అన్నట్టుగా ఎప్పుడూ ఉండదు. కర్మకు కర్మ ఫలితానికి ప్రతివాడు ఒకే రకంగా బాధ్యుడవుతాడు. అంతేగాని వీడేదో పుణ్యాత్ముడు మంచి పనులు చేశాడు కాబట్టి వీడిని వదిలివేద్దాం అన్నట్లుగా కర్మ గతి ఉండదు. కర్మ దృష్టిలోంచి ఆ ఫలితమును అనుభవించే తీరవలేదు. అంతకు వేరుగా ఉపాయం కూడా లేదు. నాణ్యపంథా విద్యతేయనాయ, దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి మహాత్ముడా దురాత్ముడా సాధువా కాదా ఇట్లాంటి వాటితో సంబంధము లేకుండా ఎవరి జీవితంలోనైనా సరే ప్రారబ్ధజన్యమైనటువంటి సుఖ దుఃఖాలను అనుభవించక తప్పదు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అని పెద్దలు చెప్పారు. శుభకర్మ అయినా అశుభకర్మ అయినా సరే దాని ఫలితమును అవశ్యము అనుభవించవలసినది. దానిని తప్పించుకునే ఉపాయం ఉండదు. కొంతమంది అభిప్రాయం అలా ఉంటుంది, ఈ ఫలాన్ని మంత్రానుష్ఠానము చేయడం చేత, లేకపోతే ఇలాంటి గురువును ఆశ్రయించడం చేత, ఆయన జీవిత చరిత్రను 7 రోజులు పారాయణం చేయడం చేత మాకు కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగుతాయనుకుంటారు. ప్రారబ్ధజన్యమైనటువంటి ప్రబల ప్రారబ్ధ పాపజన్యమైనటువంటి కష్టములను తొలగించే శక్తి ఎవ్వరికీ లేదు. చతుర్ముఖ బ్రహ్మగారు దిగొచ్చినా సరే ఆ విషయంలో ఏ విధమైనటువంటి సడలింపు ఉండజాలదు. ఆ మాటకు నిదర్శనములు ఈ మహారాజుల యొక్క జీవితాలు. కాబట్టి పై పై చిన్న చిన్న సాధనలతో ప్రారబ్ధ పాపమును తుడిచివేసుకుంటామనేటువంటిది అయ్యేది కాదు. దానికంటే ఉత్తమమైన దర్శనం ఏమిటి, ఉత్తమమైన భావం ఏమిటంటే, ప్రారబ్ధము నన్ను కష్టపెడితే పెట్టవచ్చుగాక, కానీ హే ఈశ్వర, ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడే శక్తిని నాకు ప్రసాదించు, అలాగే అటువంటి అనుభవముల నుండి పాఠములను నేర్చుకునేలా నన్ను అనుగ్రహించు అని మాత్రమే ప్రార్థించాలి. ప్రార్థన చేత అన్నిసార్లు అన్ని సమస్యలు తొలగవు. ఇది స్పష్టమైనటువంటి విషయం. ప్రార్థన పరిస్థితిని మార్చగలిగితే ఒక్కోసారి మారుస్తుంది. అది ఎప్పుడు? ప్రారబ్ధము ప్రబలముగా లేనప్పుడు. అంతేగాని ప్రారబ్ధ దోషము ప్రారబ్ధ పాపము ప్రబలముగా ఉంటే ప్రార్థన కూడా ఏమీ చేయలేదు. మరి అలాంటి సన్నివేశములందు ప్రార్థన యొక్క ఆవశ్యకత ఏమిటి? సుఖదుఖములను అనుభవించేటువంటి మనస్సును మారుస్తుంది. తద్వారా సుఖము దుఃఖము ఈ రెండింటి ద్వారా మనం ఏదో కొంత నేర్చుకొని నిలబడగలుగుతాం. అది ప్రార్థన యొక్క స్వరూపం. హిందూ ధర్మము ప్రార్థన గురించి చెప్పినప్పుడు ఇలా చెప్పినది, మన ధర్మము మన దర్శనము చాలా ప్రాక్టికల్గా ఉంటాయి, చాలా స్థిరమైనటువంటి మాటలు, అది కూడా యథార్థమైనటువంటి మాటలనే మాట్లాడుతుంది. శాస్త్రం యొక్క గొప్పతనం అది. ఇంత పాండు మహారాజు ధర్మాత్ముడు, వ్యాస భగవానుడి దివ్యానుగ్రహంతో జన్మించినవాడు అయినా సరే వన విహారము కాస్త వనవాసం అయినది కదా. ఈ వనవాసంలో, ఈ వనవాసానికి ప్రధాన కారణం, ఒక జింకల జంటలో మగ జింకను చంపాడు. ఆయన అలాంటి స్వధర్మము కలిగినవాడు కాదు, అలాంటి స్వభావము కలిగినవాడు కాదు, కానీ విధి వైపరీత్యం అని అన్నాను. అందుకే ఈ ప్రారబ్ధ పాపాన్ని అనుభవించేందుకు ఒక నెపం కావాలి. ఆ నెపము ఈ విధంగా తయారు చేయబడినది. ఆ మగజింక రూపంలో ఉన్నటువంటి కిందమ ఋషి ఆయనను శపించాడు. మహారాజు తీవ్రంగా బాధపడ్డాడు. భార్యలతో ఈ విషయాన్ని చెప్పాడు. చెప్పి, ఇంకా నా జీవితానికి అర్థం లేదు, ఈ వనంలోనే ఉండిపోతాను, సన్యాసం తీసుకుంటాను, మీరు హాయిగా వెళ్ళి ఎక్కడ నచ్చితే అక్కడ ఉండండి, కురుదేశానికి వెళ్ళండి, రాజధానికి వెళ్ళి అక్కడ చక్కగా సుఖాస్పదమైనటువంటి జీవితాన్ని అనుభవించండి అంటే, ఆ ఇద్దరు భార్యలు అందుకు నిరాకరించారు. మాకు అలాంటి జీవితం అక్కర్లేదండి, మీరు సన్యాసం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు, సన్యాసము వంటి ఆశ్రమమే వానప్రస్థము కూడా. వానప్రస్థాశ్రమంలో భార్యలతో కలిసి ఉండే అనుకూలత ఉన్నది, అలాగే మీరు ఎలాంటి సాధనలు చేస్తారో అలాంటి సాధనలే మేము కూడా చేస్తాం, మా వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అని పాండురాజు గారిని ఒప్పించి వానప్రస్థ
ఆశ్రమ అనుగుణమైనటువంటి జీవన విధానాన్ని ముగ్గురు అవలంబిస్తూ ఉన్నారు. ఒకరోజు కొంతమంది మహర్షుల బ్రహ్మలోక యాత్ర గురించి తెలుసుకున్నవాడై పాండురాజు తాను సైతం అటువంటి యాత్ర చేయాలనుకొని, అది కొంత సులభమైనది కాదు, జరగబోయేది కాదు అని కూడా తెలుసుకున్నాడు. తన ద్వారా అది సాధింపబడదని గ్రహించాడు. ఆ సన్నివేశంలో అతనికి ఒక ఆలోచన కలిగినది. పితృదేవతల యొక్క రుణం తీర్చుకోవడానికి సంతాన ప్రాప్తి అనివార్యము, కానీ నేను సంతానమును పొందకుండానే జీవితం ఇలా తెల్లవారితే పితృదేవతల పట్ల అపరాధం చేసిన వాడిని అవుతాను, మహర్షులారా అందుకు తగిన ఉపాయం చెప్పండి, నా జీవితానికి ఒక సార్థకతను ప్రసాదించండి అని వేడుకుంటే, వారు నీవు చింతించవలసిన పని లేదు, నీకు లోకవంద్యులైనటువంటి పుత్రులు జన్మిస్తారని మాకు ఒక దర్శనం అవుతున్నది, చింతించే పని లేదని చెప్పారు. ఈయన ఇటు మహర్షుల అనుగ్రహాన్ని, కిందమ ఋషి యొక్క శాపాన్ని రెండింటినీ భావన చేసి ఏది సత్యం ఏది అసత్యం అనే మీమాంసలో పడి ఉండగా, శ్రీ కుంతీదేవి వారికి తన చిన్నతనంలో దుర్వాస మహర్షి అనుగ్రహించినటువంటి ఒక దివ్యమైన వరాన్ని గురించిన ప్రస్తావన చేసింది. ఓ పాండురాజా, మీరు దుఃఖపడవలసిన పని లేదు, సంతానాన్ని పొందేందుకై నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. అటువంటి మహాభాగ్యాన్ని సాక్షాత్ ఘటనా సమర్థుడైనటువంటి పరమ తపస్వి అయినటువంటి దుర్వాస యతీంద్రుడు అనుగ్రహించారు అని ఆ కథను చెప్పినదని వైశంపాయన యతీంద్రులు ఆ వివరమునంతటినీ జనమేజయ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. కుంతిభోజుడు నిత్యము దైవయజ్ఞము అతిథి యజ్ఞము చాలా నిష్ఠతో చేసేవాడు. ఎక్కడైతే ఇలాంటి ధర్మాచరణ ఉంటుందో అక్కడ అనివార్యంగా మహర్షుల యొక్క మహాత్ముల యొక్క తపస్సుల యొక్క రాకపోకలు ఉంటాయి. అలాంటి స్థితిలో ఒకరోజు దుర్వాస యతీంద్రులు కుంతిభోజుడింటికి వచ్చారు. వారి ఆతిథ్యమును స్వీకరించి ఆశీర్వదించి వెళ్ళబోతున్నంతలో కుంతిభోజుల వారు, హే మహర్షి, తమరు కొంతకాలం మా ఇంటనే ఉండి మమ్మల్ని అనుగ్రహించవలసినది అని ప్రార్థించాడు. దుర్వాస యతీంద్రుల గురించి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే వారికి కోపం రాదు. నిన్న చెప్పాను కదా సీక్రెట్, వారికి కోపము రాదు. ఎందుకు? కోపం ఎప్పుడూ ఉంటుంది. సో వారికి ఏ చిన్న అపరాధమైనా సహించరు, చిన్న అపరాధానికి సైతం కఠినమైన శాపాన్ని అయినా ఇస్తారు. అండ్ అదేం విచిత్రమో, వారు శాపము అంటూనే అది ఫలిస్తుంది, అంత తపస్సంపన్నులు. మరి అటువంటి వారిని ఇంట పెట్టుకొని సపర్యలు చేసి సంతోషపెట్టడం అంత సులభమైన విషయం కాదు. వారి ముందు లేచినా కూర్చున్నా అపరాధాలు జరగవచ్చు. తైత్తిరీయ శృతి ఆ రకంగా చెప్పింది, మహాత్ములు కూర్చొని ఉండగా తేషాం త్వయాసనేన ప్రశ్వసితవ్యం, వారి ముందు గట్టిగా గాలి పీల్చి కూడా వదలకూడదు. అంటే గాలి పీల్చి వదిలిన సవ్వడి కూడా వారి సమక్షంలో జరగకూడదు, అంత నిదానంగా అంత ప్రశాంతంగా ఉండాలి. గట్టిగా గాలి పీల్చి వదిలితే కూడా ఒక చిన్న సవ్వడి జరుగుతుంది, ఆ సవ్వడి కూడా వారికి ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసములయందు సైతం ఒక జాగరూకత సాధకుడికి కావాలి. కానీ శాస్త్రం అంటోంది, మహాత్ములను చూస్తూనే మొట్టమొదటి ఆసనాన్ని ఇవ్వాలి, వారి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి, గాలి పీల్చి వదలకూడదు, అంత మౌనంగా ఉండాలి. ఇలా జాగరూకతతో వ్యవహరించాలి. అది దుర్వాసుడు లాంటి మహర్షి అయితే చెప్పవలసిన పని లేదు, మిగతా మహాత్ములు చూసి చూడనట్లు వదిలివేస్తారేమో, పోనీలే పాపం అభాగ్యుడు వీడికి ఏం తెలుసు అని వదిలేయవచ్చు. కానీ దుర్వాస యతీంద్రుడు అలా కాదు, ఎదురుగా ఏ చిన్న తప్పు జరిగినా శాపమును ఇవ్వడమే తప్ప అనుగ్రహించడం అనే మాటే లేదు. రామాయణాన్ని మీరు చూసినా దుర్వాసుల వారు లక్ష్మణుణ్ణే శపించబోయారు ఒకసారి. ఆ సంఘటన రామాయణం చివరిలో జరిగింది. ఆయన శాపానికి భయపడి లక్ష్మణస్వామి మొట్టమొదటిసారి రామచంద్రస్వామి ఆజ్ఞను మీరవలసి వచ్చింది. దుర్వాసుల వారి శక్తి అలాంటిది. కాబట్టి అలాంటి వారిని ఇంట్లో పెట్టుకొని సపర్యలు చేసి సంతోషపెట్టి వారి అనుగ్రహాన్ని పొందడం అంటే ఇది గగనమును చాపగా చుట్టడం లాంటి పని. అందరూ భయపడుతున్నారు, రాజుగారికి ఏముంది హాయిగా చెప్పేశారు మీరు ఇంట ఉండండి మా ఇంట్లో ఉండండి అని,
కానీ ఆయనకు సేవ చేయవలసినటువంటి ఆడవారికంతా హడలెత్తుతున్నది, భయం వేస్తున్నది. సేవ చేయకూడదని కాదు, సేవ చేయాలనున్నా ఈ మహాత్ముని చూస్తే భయం. ఇంతలో కుంతీదేవి చిన్న బిడ్డ 12 సంవత్సరముల ప్రాయం, అందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చి, ఓ మహర్షి మీరు చింతించవలసిన పని లేదు, మీకు ఏ లోటు రానివ్వకుండా నేను చూసుకుంటాను, మీకు అన్ని సపర్యలు చేస్తాను, నా సేవలో ఎలాంటి లోటు ఉండదని తన ప్రేమపూర్వకమైనటువంటి వాక్కులతో దుర్వాస యతీంద్రుల మనస్సును సంతోషపరిచినది. మహర్షి పరమానందపడి అస్తు నేను మీ ఇంట్లో ఉంటానని చెప్పారు. ఆ ఉన్నంత కాలము మహర్షి జీవితంలో బహుశా మొదటిసారేమో అస్సలు కోపం కాలేదు ఆయనకి. అంటే అంత చక్కటి వ్యవహారము కుంతీదేవి ద్వారా జరుపబడినది. అటువంటి సేవకు సంతోషించి అనుగ్రహించారు దుర్వాస యతీంద్రుడు. ఈ విషయమంతా వైశంపాయనులు తెలియజేస్తున్నారు. తస్మై సప్రదదౌ మంత్రం ఆపద్ధర్మాన్వవేక్షయ అభిచారాభిసంయుక్తం అబ్రవీచ్చైవ తాం మునిః. దుర్వాసుల వారి కోపము శాపమే మనం ఇప్పటివరకు చూశాం, కానీ వారు అనుగ్రహిస్తే ఎలా ఉంటుందో చూడండి. నిగ్రహానుగ్రహ సమర్థులు మహాత్ములు, వారు గనక అనుగ్రహిస్తే కూడా దానికి కూడా ఎల్లలుండవు. వారు కోప్పడితే ఎలాంటి కోపమో, అనుగ్రహిస్తే కూడా అంత అనుగ్రహం. ఆపద్ధర్మాన్వవేక్షయ, ఈ చిన్న బిడ్డ కుంతీదేవి, కానీ రాబోయే జీవితంలో ఈవిడకు కొన్ని కష్టములు సంభవించబోతున్నాయి అని తన దివ్య చక్షువుల ద్వారా గ్రహించాడు మహర్షి. ఆ స్థితిలోంచి అమ్మాయిని కాపాడాలి, తగిన ఉపాయాన్ని అనుగ్రహించాలనే ఉద్దేశ్యంతో తస్మై ఆ కుంతీదేవికి ఒక మంత్రాన్ని అనుగ్రహించారు. ఆ మంత్రము ఎలా ప్రయోగింపబడాలి, ఎలా ఉచ్చరింపబడాలి ఇత్యాది విధి విధానమునంతటినీ చక్కగా నేర్పించాడు. నేర్పించి ఆ మంత్ర సంబంధమైనటువంటి కొన్ని ముఖ్య సూచనలు కూడా చేశారు. ఏమని, యం యం దేవం త్వమేతేన మంత్రేణ ఆవహయిష్యసి తస్య తస్య ప్రసాదేన తవ పుత్రో భవిష్యతి. అమ్మాయి, నీవు చేసిన సేవకు సంతోషించి వరం ఇస్తున్నాను, నీవు ఈ మంత్రము సహాయంతో ఏ ఏ దేవతలను భావన చేస్తావో ఆయా దేవతలు మంత్రబద్ధులై మంత్రశక్తి కారణం చేత నీ సమక్షానికి వస్తారు. అలా వచ్చిన వారై తస్య తస్య ప్రసాదేన, ఆయా దేవతల ప్రసాదము చేత తవ పుత్రో భవిష్యతి, నీకు చక్కటి బిడ్డలు పుడతారు అని ఆశీర్వదించారు. దీనిని నీవు చాలా సావధానంగా వాడవలసినదే తప్ప నీకు నచ్చినట్లు కానీ నీకు తోచినట్లు కానీ చపల చిత్తవై ఈ మంత్రమును ఉచ్చరించకూడదు అని కూడా చెప్పాడు. ఈ సమయంలో నీకు మంత్రాన్ని చెప్తున్నాను, దీని అవసరం వచ్చినప్పుడే దీన్ని ప్రయోగించాలి తప్ప అంతకు ముందుగా ఎటువంటి ప్రయోగం చేయకూడదు. పునఃపునః నీకు ఈ విషయంలో హెచ్చరిక చేస్తున్నాను అని చెప్పి మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కానీ చిన్నపిల్ల, మహర్షుల సేవ మొదలైనవి బాగానే ఉన్నాయి, కానీ ఏదో మంత్రమట, దానిని జపిస్తే దేవతలు వచ్చి నాకు పుత్రుణ్ణి అనుగ్రహిస్తారట, ఇదంతా నమ్మశక్యంగా లేదే అన్నట్లుగా బాల అయినటువంటి కుంతీదేవి కనిపించింది. అయినా ఇంత విచికిత్స పడడం ఎందుకు, ఓసారి ప్రయోగిస్తే పోలేదా అనే భావన కూడా కలిగింది. బాల్య చేష్ట, బాల్యమునందు ఇటువంటి చపలత్వం ఉంటుంది, ఈ కుతూహలము పిల్లలలో ఎక్కువ ఉంటుంది. అండ్ గమ్మత్తుగా ఏది వద్దంటామో దాని పట్ల కుతూహలం అధికంగా ఉంటుంది. ఈ కుంతీదేవి కూడా బాల్యచేష్టగా ఆ కుతూహలం కొద్దీ ఒకసారి ప్రయోగించి చూద్దాం నిజంగా జరుగుతుందా అన్నట్లుగా సూర్యభగవానుని చూస్తూ ఈ మంత్రోచ్చారణ చేసింది. మహర్షి మాటల పట్ల అశ్రద్ధ వహించింది. దట్స్ ఆల్, ఆవిడ ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపించిందో సూర్యభగవానుడు ఆమె ఎదుట ప్రత్యక్షమైనాడు. దేదీప్యమానమైన ప్రభతో వెలిగిపోతూ ఆయనను చూస్తూనే హడలిపోయింది. ఎవరయ్యా మీరు అని ప్రశ్నిస్తే, నేను సూర్యుణ్ణి, నన్ను ఇప్పుడే నీవు ప్రార్థించావు కదా, కాబట్టి మహర్షి యొక్క మంత్రమునకు బద్ధుడనై నేను ఇక్కడికి రావలసి వచ్చినది,
సరే మంచిది, వచ్చారు, మీకు నమస్కారం, వెళ్ళి రండి. వెళ్ళడం కుదరదమ్మా, మంత్రాధీనంతో దైవతం. దేవతాశక్తులన్నీ మంత్రమునకు అధీనమై ఉంటాయి. కాబట్టి ఒకసారి మీరు ప్రయోగించాక తదనుగుణమైనటువంటి ఫలితమును ఇవ్వనిదే ఆ దేవత మీ సమక్షం నుండి పోవడానికి లేదు. ఆ విషయంలో దేవతలు అస్వతంత్రులు. మంత్రం అంటేనే అధిదేవ మండలముతో సంబంధ స్థాపన చేసేది అనేటువంటి అర్థం ఉన్నది. ఎలాగైతే ఈ ప్రకృతి ఉన్నదో, ఈ ప్రకృతిని శాసిస్తూ నియమిస్తూ ప్రకృతి అధిష్టాన శక్తులు ఉంటాయి. అవి అదృష్టములు, కంటికి కనిపించవు. అటువంటి అదృష్ట శక్తులకే దేవతలు అని పేరు. దేవతల చేత శాసింపబడి ఈ స్థూల జగత్తు, ఈ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. మనం గనక ఆ దేవతను ఆవాహన చేయగలిగినటువంటి శబ్ద తరంగోత్పత్తిని చేయగలిగిన మంత్రమును గనక ఖచ్చితమైన పద్ధతిలో జపిస్తే మన మనస్సునకు ఆ అధిదేవ మండలమునకు ఒక సంబంధము నిర్మితమవుతుంది. ఆ సంబంధము నిర్మితమైన మరుక్షణం ఎలాగైతే మీరు ఇక్కడే ఉండి మీ సెల్ఫోన్లోంచి అమెరికా ఆస్ట్రేలియా మాట్లాడగలరో, అలాగే స్కైపు మొదలైన వాటి ద్వారా అక్కడ జరుగుతున్న వాటిని యథాతథంగా చూడగలరో, ఇది కూడా మోర్ ఆర్ లెస్ అలాంటిదే. ఇది కూడా తత్సంబంధమైన స్థితియే. సో మంత్రదేవతతో, మంత్రాధిష్టాన దైవముతో సంబంధము స్థాపింపబడుతూనే ఆ దైవము, ఆ దేవత అస్వతంత్రుడై మీ ముందు నిలబడతాడు. అండ్ తత్ఫలితమును ఇవ్వకుండా ఆయన మీ నుండి వెళ్ళడానికి లేదు. సూర్యభగవానుడు ఇదంతా చెప్పి, నేను మహర్షి యొక్క మంత్రమునకు అధీనమై ఉన్నాను, ఇప్పుడు ఆ మంత్ర ప్రభావంతో నీకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. కానీ ఓ మహాత్మా, నా పరిస్థితి ఏమిటి, నా వయస్సు ఏమిటి, ఇప్పుడు పుత్రోత్పత్తి అంటే ఇంకేమైనా ఉందా, నేను కొద్దిగా అనుగ్రహించాలి. లేదమ్మా, అట్లా కుదరదు. నీవు పుత్రుణ్ణి పొందవలసినది, ఆ మంత్రము యొక్క శక్తి అలాంటిది అని ఆమెకు ఒక పుత్రుణ్ణి అనుగ్రహించాడు. ఆ పుత్రుడు సూర్య సమానంగా ఉన్నాడు. సహజమైనటువంటి, అంటే జన్మత ఒక బంగారు కవచము, అలాగే సహజమైనటువంటి కవచ కుండలములతో ఒక పసిబిడ్డ కుంతీదేవి చేతులలో పడ్డాడు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. అటువంటి అయోమయంలో మరొక నిర్ణయము చేసే సామర్థ్యము లేక, విషయమును ఇంకొకరికి చెప్పలేక, ఆ పుట్టినటువంటి బిడ్డను ఒక చక్కటి బుట్టలోనో మరొక దాంట్లోనో పెట్టి గంగానదిలో ప్రవహింపజేసింది కుంతీదేవి. ఆ సమయంలో అది తప్ప ఇంకొక పని చేయడం కూడా కుదరదు. మనం ఇక్కడ ఏమీ తర్క వితర్కాలు కానీ వాదోపవాదాలు కానీ చేయలేము. ఇలా ఎందుకు చేసిందండి, ఆమె మంత్రం విషయంలో చిన్న సందేహము వల్ల ఇలా చేసింది కాబట్టి ఆ విషయమును ఎవరితో చెప్పుకోలేదు. పెద్దలతో చెప్తే ఏమంటారు అని భయం. మహర్షి అనుగ్రహాన్నే శంకించావా అనేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విచికిత్స మనస్సును కకావికలం చేస్తుంది. ఆ చిన్నతనంలో అంతకు మిక్కిలిగా ఆలోచనలు కూడా రావు. కాబట్టి పరిణతమైనటువంటి బుద్ధితో చేయగలిగిన పనులను కుంతీదేవి విషయంలో ఆపాదించడం ఇప్పుడు కుదరదు. 12 సంవత్సరాల ప్రాయంలో ఇంకేం ఆలోచించగలరు. కాబట్టి అక్కడ ఆమె చేసినది సమంజసమే. తనను తాను సంరక్షించుకునేందుకు, ఒక భయాస్పదమైనటువంటి పరిస్థితి నుండి తప్పించుకునేందుకు గాను ఇలాగే చేయవలసి ఉంటుంది. అలా ఆ బిడ్డను ఒక బుట్టలో పెట్టి గంగానదిలో ప్రవహింపజేసి సూర్యభగవాను ప్రార్థించి, గంగాదేవిని ప్రార్థించి, ఇతర దేవతల్ని ప్రార్థించి, ఈ బిడ్డకు సమస్త శుభాలు కలుగుగాక, నా ద్వారా జరిగిన ఈ పొరపాటు వల్ల ఈ బిడ్డకు ప్రాణహాని కలగకుండుగాక అని ప్రార్థన చేసింది. అలా ప్రవహించినటువంటి బిడ్డ స్నానార్థమై గంగానదికి వచ్చినటువంటి అతిరథుడనేటువంటి ఒక సూతుడికి దొరికాడు. సూతుడు అంటే రథము నడిపేటువంటి వాడు, ది చారియట్ డ్రైవర్. ఈయన గంగా స్నానానికి వస్తే ఆయన ముందు ఇలా సూర్య సమానంగా ఒక తేజోరాశి ప్రవహిస్తున్నట్లు కనిపించినది. వెంటనే వెళ్ళి అందుకొని చూస్తే చక్కటి మగబిడ్డ, అందులోనూ సహజమైన కవచము కుండలములతో శోభిస్తున్నటువంటి బిడ్డ. పరమ సంతోషపడి ఆ బిడ్డను స్వీకరించి, మానవులకు జన్మించిన బిడ్డగా భావించలేదు, మాకు బిడ్డలు లేరు,
దేవతల్ని ప్రార్థిస్తూ ఉన్నాం కాబట్టి దేవతలే ఈ బిడ్డను మా కొరకు పంపించారు అన్నట్లుగా భావించి భగవత్ ప్రసాదంగా స్వీకరించి ఆ బిడ్డను ఇంటికి తెచ్చుకున్నాడు అతిరథుడు. ఇంటికి తెచ్చుకొని భార్యకు చూపాడు. భార్య అన్నది, ఏమయ్యా అక్కడిక్కడ ఎవరైనా పిల్లల్ని అలా పెట్టేస్తే నువ్వు ఎత్తుకొచ్చావా ఏమిటి, ఇలాంటి తప్పు మనం చేయకూడదు. అంటే అలాంటిది కాదు, గంగా నదిలో అలౌకికంగా అవిశ్వసనీయంగా ఒక బుట్టలో ప్రవహిస్తూ నా ముందుకు వచ్చిన బిడ్డ ఇది, కాబట్టి నేను దొంగిలించడం ఇట్లాంటివి చేయను, దైవ ప్రసాదంగా ఈ బిడ్డను ఇంటికి తెచ్చాను అని ఆయన భార్య రాధగారికి చూపించాడు. ఆవిడ కూడా సంతోషించి బిడ్డను దైవ ప్రసాదంగా అంగీకరించింది. నామధేయం చ చక్రాతే తస్య బాలస్య తావుభౌ వసునా సహజాతోయం వసుషేణో భవత్వితి. ఆ బిడ్డకు పెద్దలందరూ జ్యోతిష్శాస్త్ర సంబంధమైనటువంటి చర్చ అంతా చేసి ఒక చక్కటి పేరు పెట్టాలని నామకరణం చేశారు. వసునా సహ జాత అయం, బంగారు కవచకుండలములతో జన్మించాడు కాబట్టి ఈ పిల్లవాడికి వసుషేణుడు అనేటువంటి పేరు సిద్ధము చేస్తున్నాం, ఇలా నామకరణం చేస్తున్నాం అని పెద్దలు చెప్పారు. ఆ పేరు వారికి కూడా నచ్చింది, తల్లిదండ్రులకు కూడా. ప్రాంగ్నామ తస్య కథితం వసుషేణ ఇతి క్షితౌ కర్ణో వై కర్తనశ్చైవ కర్మణాతేన సోభవత్. ఈ వసుషేణుడనేటువంటి పిల్లవాడే కాలక్రమంలో కర్ణుడు అనే పేరు సంపాదించాడు. దానికి కారణం ఏమిటి అంటే, ఒక సన్నివేశంలో ఇంద్రుడు ఆయన దగ్గరికి వచ్చి ఈ సహజమైన కవచ కుండలములను యాచించాడు. నాకు ఇవి కావాలయ్యా ఇస్తావా అని అడిగాడు. ఇస్తాను అని మాట తప్పకుండా తన చేతులతో ఆ కవచ కుండలములను కత్తిరించి ఇచ్చాడు. అలా కత్తిరించడం అనేటువంటి కర్మ చేశాడు కాబట్టి, అటువంటి పురుషార్థము జరిగినది కాబట్టి ఆ కర్మ దృష్ట్యా ఆయనకు కర్ణుడు అనే పేరు వచ్చినది. ఇలా వసుషేణ నామము, కర్ణనామము, అలాగే రాధేయుడు అనేటువంటి నామము కూడా ఈయనకు ప్రసిద్ధమైనది. రాధేయుడు అని ఎందుకన్నారు? రాధాయాహ అపత్యమితి, తన తల్లి పేరు రాధ, రాధ యొక్క కుమారుడు కాబట్టి రాధేయుడైనాడు. ఆ విధంగా జన్మించినటువంటి బాలకుడి వృత్తాంతం ఇది. ఓ జనమేజయ మహారాజా, ఈయన ఈ పిల్లవాడు ఎప్పుడైతే పెరిగి పెద్దవాడయ్యాడో తండ్రి గారు ఒకరోజు దగ్గరికి పిలిచి, నాయనా వసుషేణ నువ్వు ఇంకా పెద్దవాడివి అయ్యావు, రథాలు నడుపుడు కానీ ఈ పిల్లవాడికి రథము నడపడం ఇంట్రెస్ట్ లేదు, రాజుగానే ఉండాలని కోరిక తప్ప ఇలా రథాలు నడిపేటువంటి కోరిక ఆయనకు లేదు. సో కర్ణుడి జన్మము ఈ రకంగా జరిగినది. అంతవరకు తెలుసుకుందాం. కుంతీదేవి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి వరమునకు సంబంధించిన విషయమును పాండురాజుకు చెప్పినదే గాని, ఇలా తాను చిన్న బిడ్డగా ఉన్నప్పుడే వసుషేణుని బిడ్డగా పొందిన విషయం చెప్పలేదు, చెప్పవలసిన పని కూడా లేదు. ఎప్పుడైనా సత్యం చెప్పాలని ఉన్నవన్నీ ఉన్నట్లు చెప్పవలసిన పని లేదు, ఎంత అవసరమో అంత మాట్లాడితే చాలు. అలా కుంతీదేవి పాండురాజు గారితో, బ్రాహ్మణస్య వచ తథ్యం తస్య కాలోయమాగత అనుజ్ఞాతాత్వయా దేవం ఆహ్వయేయమహం నృప తేన మంత్రేణ రాజర్షే యథాస్యాన్నౌ ప్రజాహిత. మహారాజా మీకు తెలియనిది కాదు, కానీ దుర్వాస యతీంద్రుల యొక్క అనుగ్రహము వరము ఎన్నటికీ తప్పవదు. బ్రాహ్మణస్య వచః తథ్యం, దుర్వాసుల వారు ఒక మాట అన్నారంటే అది తథ్యము, ఇంకా దాంట్లో మనకు డౌట్స్ ఉండకూడదు. నాకు అనిపిస్తూ ఉన్నది ఆ వరమును ఉపయోగించే సమయం ఆసన్నమైనది. తస్య కాలః అయం ఆగతః ఇతి, ఆ కాలము సంప్రాప్తమైనదని అనుకుంటున్నాను. అనుజ్ఞాతాత్వయా దేవం, మీరు గనక అనుగ్రహిస్తే ఆజ్ఞాపిస్తే నేను ఈ మంత్ర సహాయంతో దేవతలను పిలిచి సంతానమును పొందగలను. తేన మంత్రేణ రాజర్షేహే యథాస్యాన్నౌ ప్రజాహిత, ఆ మంత్ర ప్రభావం అలాంటిది, ఆ మంత్రము సహాయంగా మనము పుత్ర సంతానమును పొందే వీలున్నది. చెప్పండి పాండురాజా. ఆవహయామికం దేవం బ్రూహి సత్యవతాంవర త్వత్తో నుజ్ఞా ప్రతీక్షామ్ మాం
విద్యస్మిన్ కర్మణి స్థితాం. ఓ పాండురాజా చెప్పండి, కం దేవం ఆవహయామి, నేను ఏ దేవుణ్ణి పిలవాలో చెప్పండి, ఆ దైవాన్ని పిలుస్తాను, వారి అనుగ్రహంతో బిడ్డను పొందుతాను. నీ ఆజ్ఞ కొరకు ప్రతీక్షిస్తున్నానంతే, మీరు ఆజ్ఞాపించడమే ఆలస్యం. ఈ మంత్రమును ప్రయోగించేందుకు సంసిద్ధురాలనై ఉన్నాను అని చక్కగా తన యొక్క ఉద్దేశ్యమును, అలాగే పుత్ర సంతతికి కావలసిన ఉపాయాన్ని పాండురాజు ముందు చెప్పినవి. పాండురాజు గారికి కలిగిన ఆనందానికి ఇంక అవధి లేదు. సాక్షాత్ దేవతల చేత పుత్రులు గనక లభిస్తే అంతకంటే సంతోషమేమున్నది అని ఓ కుంతీదేవి, నేను జన్మ జన్మలలో చేసిన తపస్సంతా ఈ వరము రూపంలో ఫలించినదా అన్నట్లు భావిస్తూ ఉన్నాను. కాబట్టి నీవు చక్కటి సమయానికి చక్కటి అంశాన్ని చెప్పావు. నీవు మొట్టమొదలు స్మరించవలసినటువంటి దైవము దేవత ధర్మదేవత అని పాండురాజు గారు కుంతీదేవికి ఆజ్ఞనిచ్చారు. ధర్మదేవతను ఆవాహనం చెయ్యి, వారి కొరకై మంత్రజపం చెయ్యి. కారణం ఏంటంటే పాండురాజు అంటున్నారు, అద్యైవత్వం వరారోహే ప్రయతస్వయథావిధి ధర్మమావాయ శుభే సహి లోకేషు పుణ్యభాక్. మొట్టమొదలు మనకు కలగబోయే సంతానము ధర్మదేవత యొక్క అనుగ్రహం అయి ఉండాలి. అద్యైవ, నువ్వు ఇంకా క్షణం ఆలస్యం చేయకుండా వరమును సార్థకం చేసుకునేందుకు గాను ధర్మదేవతను ఆహ్వానం చెయ్యి. ఎందుకంటే ఈ మూడు లోకములలో ధర్మదేవతను మించినటువంటి దేవత లేరు. అలాంటి ధర్మదేవత అనుగ్రహంతో మనకు సంతానము కలిగితే అటువంటి సంతానము అనుత్తరమైనటువంటి ధార్మిక స్వభావం కలిగి ఉంటారు. ధార్మికశ్చ కురూణాంశ భవిష్యతి న సంశయ ధర్మేణ చాపి దత్తస్య నా ధర్మే రస్యతే మనః. ధర్మదేవుడి యొక్క దయవలన గనక మనకు ఒక పిల్లవాడు కలిగితే అనువంశమంతటిలో తెచ్చుకుంటాడు, దానిలో నాకు ఎలాంటి సంశయము లేదు. ధర్మేణ చాపి దత్తస్య నా అధర్మే రంస్యతే మనః. అతడి మనస్సులో కూడా అధర్మానికి సంబంధించిన చింత చేయడు. నా మనస్సులో కలిగినటువంటి ఆవేశము అధర్మ చింతనము వలన ఎంత నష్టపోయాడు. అలాంటి చింతనము మనస్సులో కూడా చేయని వాడైనటువంటి పుత్రుణ్ణి పొందాలంటే అది ధర్మదేవుడి అనుగ్రహం వలన అవుతుంది. కాబట్టి నీవు నా కోరికను మన్నించి ధర్మదేవుణ్ణి ప్రార్థించు. తస్మాత్ ధర్మం పురస్కృత్య నియతాత్వం శుచిస్మితే ఉపచారాభిచారాభ్యాం ధర్మమావహయస్వై. క్షణకాల ఆలస్యం చేయకుండా ఆ ధర్మదేవతను ఆహ్వానించి ఆయనకు తగిన ఉపచారాదులు పూజాదులు సమర్పించి మనం అనుకున్నటువంటి పుత్రుణ్ణి పొందెదముగాక అని పాండురాజు గారు అన్నారు. ఆ విషయం తదనంతరం ఏమైనదో వైశంపాయనులు తెలియజేస్తూ ఉన్నారు. Thank you.